భారత్ అంటే పాకిస్తాన్కు, పాకిస్తాన్ అంటే భారత్కు అస్సలు పడదనే విషయం తెలియంది కాదు. అలాంటి పాకిస్తాన్కి మన సూపర్ స్టార్ రజనీకాంత్ ఎందుకు వెళ్లారని అనుకుంటున్నారా? నిజంగా రజనీకాంత్ పాకిస్తాన్ వెళితే అక్కడి వారు కామ్గా ఉంటారా? రజనీకాంత్ని బంధించి భారత్పై ఒత్తిడి తెచ్చి వారి డిమాండ్లు నెరవేర్చుకోవాలని చూస్తారు. రజనీ కోసం భారత్ తలొగ్గాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి అలాంటి పరిస్థితులున్న పాకిస్తాన్కి రజనీకాంత్ ఎందుకు వెళ్తారు కదా? మరి పాకిస్తాన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఈ రజనీకాంత్ ఎవరు? ఈ ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురుంటారని నానుడి. ఇది నిజమో కాదో తెలియదు, కానీ సేమ్ టు సేమ్ మన తలైవాని పోలిన మనిషి పాకిస్తాన్లో ఉన్నారు. అతని పేరు రెహ్మత్ గాస్కోరి. రజనీకాంత్ను పోలి ఉండడమే కాదు, రెహ్మత్ స్టైల్, వేషధారణ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉండడంతో పాకిస్తాన్లో అందరూ ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతుండడం విశేషం. నిజంగానే రజనీకాంత్ పాకిస్తాన్ వచ్చాడని అనుకుంటూ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సూపర్ స్టార్ అంటూ జనం పోగవుతుంటారని, వారందరికీ తను రజనీ కాదని తెలిసిన తర్వాత షాక్ అవుతుంటారని స్వయంగా రెహ్మత్ గాస్కోరీనే తెలుపుతున్నారు. అచ్చం రజనీకాంత్లా ఉన్న రెహ్మత్ గాస్కోరీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఉద్యోగి. అక్కడి కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగం చేసి ప్రస్తుతం రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు 62 ఏళ్లు. పదవీ విరమణ అనంతరం రెహ్మత్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకున్న రజనీ ఫాలోయింగ్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రజనీకాంత్ స్టైల్తో ఉన్న ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ఆయనని ఇప్పటికే పలు ఛానళ్లలో ఇంటర్వ్యూలు చేయడం విశేషం. రజనీకాంత్ రూపం గురించి రెహ్మత్ మాట్లాడుతూ, అవును, నేను పాకిస్తాన్ సూపర్ స్టార్ని. నిజంగా ఒక గొప్ప స్టార్ పోలికలతో నేనుండడం చాలా ఆనందాన్నిస్తూ ఉంటుంది. ఇది నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. నా ఫోటోలను పాకిస్తాన్ ప్రజలే కాకుండా భారత్, బంగ్లాదేశ్, సౌదీకి చెందిన వాళ్లు కూడా షేర్ చేస్తూ ఉండడం చూస్తుంటే నిజంగా ఆ సూపర్ స్టార్కి ఇంత ఫాలోయింగ్ ఉందా అని అనిపిస్తుంది. ఇది తలుచుకున్నప్పుడల్లా చాలా గర్వంగా అనిపిస్తుంది అని తెలిపాడు. ప్రస్తుతం రెహ్మత్ గాస్కోరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఫోటోలు ఒరిజినల్ రజనీకాంత్ వరకు చేరిన తర్వాత ఆయన నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. పాకిస్తాన్కు చెందిన అరబ్ న్యూస్ ఈ విషయాన్ని వెల్లడించింది. నటుడు రజనీకాంత్లా కనిపిస్తున్నాడని రెహ్మత్కు ఆయన సహచరులు చెప్పారు. రెహ్మత్ బాడీ, హెయిర్ స్టైల్, ఎత్తు, తలయవాలానే ఉన్నాయని ఆయన ఫోటోలు చూసిన చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అరబ్ న్యూస్కిచ్చిన ఇంటర్వ్యూలో రెహ్మత్ చాలా కాలం కిందట దీని గురించి మాట్లాడారు. మరి ఆయన ఏమంటున్నారో ఆయన మాటల్లోనే చూద్దాం. నేను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు చాలామంది నన్ను రజనీకాంత్తో పోల్చారు, కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత నా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలామంది నన్ను రజనీకాంత్ అని పిలవడం మొదలుపెట్టారు. దేవుడు నన్ను గొప్ప నటుడిలా చేశారు అని రెహ్మత్ తెలిపారు. తర్వాత రెహ్మత్ తలైవాలాగా స్టైల్ ప్రారంభించారు. రజనీకాంత్ లాగానే సిగరెట్ తాగుతున్నారు, కూలింగ్ గ్లాస్ పెట్టుకుని ఇమిటేట్ చేస్తున్నారు. క్రమంగా సూపర్ స్టార్ స్టైల్ని అనుసరించారు. రెహ్మత్ వైద్య పరీక్షల కోసం కరాచీ వెళ్లినప్పుడు ప్రజలు ఆయన్ని రజనీకాంత్గా గుర్తించి సెల్ఫీలు దిగడానికొచ్చారు. ఈయన నిజంగా రజనీకాంత్ కాదా అని కొందరు ఆశ్చర్యపోయారు. తాను రెహ్మత్ అని, పాకిస్తాన్ వాణ్ణి అని ఆయన చెప్పుకున్నారు. ప్రేమ, ప్రజాదరణ పొందిన తర్వాత 62 ఏళ్ల రెహ్మత్ ఇప్పుడు నిజమైన రజనీకాంత్ను కలవాలనే తన కోరికను వ్యక్తం చేశారు. తలైవాతో ఫోటో దిగాలని అనుకుంటున్నానని చెప్పారు.